ఆ రోజు రాత్రి ఏం జరిగింది? చంద్రబాబు ఎవరితో మాట్లాడారు? ఆదివారం అమరావతి కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో సమావేశం ప్రారంభించిన తర్వాత ముందుగా అది హాట్గానే సాగింది. తెగతెంపులు తప్ప తమ వద్ద మరో ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా అందరి వాదనగా ఆ సమావేశం వేడెక్కింది. అంతలో రాజ్నాథ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చింది. సమావేశం ముగిసిన తరువాత ఎంపీలు బయటికి వచ్చి, ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాటం సాగిస్తాం, అంచెలంచెలుగా మా పోరాటం ఉంటుంది, రాష్ట్రానికి రావాల్సిన మొత్తం సాధిస్తాం అని మాత్రమే వారు సెలవిచ్చారు. వారి తీరు చూస్తే ఉధృతమైన పోరాటం జరుగుతుందనే సూచన ఎంతమాత్రమో కనిపించలేదు. మిత్రధర్మం ముసుగులో మెతకదోరని, పలాయన వాదం తెలుగుదేశానికి మామూలే అని అంతా సర్దుకున్నారు. సోమవారం ఉదయం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో తమ పోకడ నిరసన ఎలా ఉండాలో వారికి దిశానిర్దేశం చేశారు. అంతే, పార్లమెంటు పరిణామాలు అనూహ్యంగా మొదలయ్యాయి. తెలుగుదేశం ఎంపీలు దశల సంగతి తర్వాత కాస్త జోరుగానే నిరసన వెలుపరచడం ప్రారంభించారు. ఈ దూకుడు ఆదివారం నాడు వారి మాటల్లో కనిపించలేదు. అంటే ఆదివారం రాత్రి ఏదో జరిగిందన్నమాట. చంద్రబాబు ఆదివారం సాయంత్రానికి నిర్ణయించిన యాక్షన్ ప్లాన్కు పూర్తి భిన్నంగా కేంద్రాన్ని చికాకు పెట్టే రీతిలో ఇంచుమించుగా ప్రతిపక్ష పార్టీలు పోరాడని స్థాయిలో తెలుగుదేశం పోరాటం సాగిస్తోంది. మంగళవారం నాటి మధ్యాహ్నానికైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చర్చించడానికి అరుణ్ జైట్లీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలిచినా ఎంపీలు వెళ్లలేదంటే వీరు సీరియస్గానే ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ పరిణామాల సంకేతాలు ఇంకా తీవ్రమైన పర్యవసానాన్ని సూచిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడు ఏదో కీలక నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం జాతీయ రాజకీయాలని ఓ కుదుపు కుదిపేదిగా ఉండవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఆయనేమైనా రంగం సిద్ధం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా తెలుగుదేశం దూకుడు చూసిన వారికి కలుగుతున్నాయి.